గత ఏడాది చేదు అనుభవాలను మరువక ముందే మళ్లీ మహమ్మారి తన ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమైంది. పత్తి రైతును పగబట్టినట్టుగా పంట దిగుబడిపై దాడి చేస్తోంది. గత మూడేళ్లుగా ఈ మహమ్మారి పత్తి రైతును వెంటాడుతూనే ఉంది. రైతు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ పత్తిని ఒలిచేస్తున్న గులాబీ రంగు పురుగుపై ప్రత్యేక కథనం. నష్టాలు తప్పవని, సాగు విస్తీర్ణం తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచించారు. అయినా లాభం లేదు. తెలంగాణలోని రైతులు మాత్రం తెల్ల బంగారాన్నే సాగు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు సాగు విస్తీర్ణం మరింతగా పెరిగింది. వ్యవసాయ అధికారుల అంచనాలకు మించి సాగు జరిగింది. దీనితో పాటే ఏడాదికేడాది గులాబీ పురుగు దాడి పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. తెలంగాణలో పత్తి పంటకు గులాబీ రంగు పురుగు బెడద పట్టుకుంది. గత 3 సంవత్సరాలుగా పరిశీలిస్తే దీని ఉధృతి పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయినా రైతులు పత్తి సాగును వదలటం లేదు. పత్తి సాగులో లాభాలను ఆర్జించే అవకాశం ఉన్నప్పటికీ గులాబీ రంగు పురుగు రైతుకు నష్టాలను మిగులుస్తోంది. దీనివల్ల లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం ఖరీఫ్లో సాగైన పంటల్లో సగం విస్తీర్ణంలో పత్తి సాగు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలు తెల్ల బంగారంపై మోజు పెంచుకున్నారు. గులాబీ రంగు పురుగు భయపెడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. నష్టమైనా కష్టమైనా పత్తే మేలు చేస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాలకు మించి ఈసారి పత్తి సాగవటాన్ని బట్టే పత్తిపై రైతులు ఎంత ధీమాగా ఉన్నారో తెలుస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 42,66,000 ఎకరాల్లో పంట సాగు చేశారు. అన్నీ అనుకూలిస్తే ఈ సీజన్లో దిగుబడి భారీగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ రంగు పురుగు దాడి గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది 10 లక్షల ఎకరాల్లో పురుగు దాడి చేయగా ఈసారి ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గులాబీ రంగు పురుగు ఉధృతికి ఇప్పటికే పలుచోట్ల రైతులు మొక్కలు పీకేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాదికేడాది గులాబీ పురుగు దాడి పెరుగుతోందని, దీన్ని ప్రాధాన్యంగా గుర్తించి పురుగుపై యుద్ధం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గతేడాది సకాలంలో వర్షాలు కురవకపోవటం వల్ల గులాబీ పురుగుతో పెద్ద ఎత్తున దిగుబడులు తగ్గిపోయాయి. గత సీజన్లో 3 కోట్ల 30 టన్నుల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేస్తే 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. కాబట్టి పత్తి రైతులకు మున్ముందు పెను సవాళ్లు పొంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి BT2 రకం పత్తి విత్తనం గులాబీ పురుగును ఎదుర్కొనే సామర్థ్యాన్ని 5 ఏళ్ల క్రితమే కోల్పోయింది. అయినప్పటికీ కొత్త రకం విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో BT2 విత్తనాన్నే సాగు చేయాల్సి వస్తోంది. ప్రైవేటు కంపెనీలు అనుమతి లేకుండా రైతులతో BG3 రకం విత్తనాన్ని సాగు చేయిస్తూ పర్యావరణం విధ్వంసానికి పాల్పడుతున్నారని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లోనూ పత్తి పంట బతుకుతుంది. చీడపురుగుల బారిన పడకుండా ఉంటే మంచి దిగుబడి ఇస్తుంది. రైతుల ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది. అంతేకాదు, మార్కెట్లో ప్రత్యామ్నాయ పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం వల్ల రైతులు పత్తి సాగు వైపు మళ్లుతున్నారు. అందుకే వరంగల్ జిల్లా రైతులు ఈ ఏడు పెద్ద ఎత్తున పత్తి సాగు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన పంటగా పత్తిని నమ్ముకొని రైతులు సాగు చేస్తున్నారు. అయితే గత 3 సంవత్సరాలుగా మాత్రము పువ్వు దశ నుంచి కాయదశ వరకు కూడా గులాబీ రంగు పురుగు అటాక్ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. పంట దిగుబడి తగ్గడమే కాకుండా రైతులు, కూలికి వచ్చినటువంటి రైతులు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. ఈ యొక్క గులాబీ రంగు పురుగును అరికట్టడానికి ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా కూడా లాభం లేదంటూ రైతులు లబోదీపం అంటున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. మొత్తానికి ఈ యొక్క గులాబీ రంగు పురుగు పరిస్థితి ఈ సంవత్సరం ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు చూసేద్దాం. వరంగల్ జిల్లాలో వరి తర్వాత పండించే ప్రధాన పంట పత్తి.
గత సంవత్సరం గులాబీ రంగు పురుగు తీవ్రతతో చేతికందిన పంటను నాశనం చేసుకున్నారు రైతులు. పురుగు ఉధృతి అధికంగా ఉందని తెలిసినా రైతులు మళ్లీ ఈ ఏడాది కూడా పత్తి సాగునే చేపట్టారు. దీంతో పూత దశ నుంచే పంటలపై పురుగు దాడి చేస్తోంది. పైన కనిపించే పురుగును అరికెట్టడానికి మందులు చల్లొచ్చు, కానీ ఇది పువ్వు కాయలోపల ఉండి పత్తిని తినేస్తుంది. దీంతో గులాబీ రంగు పురుగును గుర్తించడం కష్టమవుతుందని రైతులు అంటున్నారు. ఈ రోజు వరకు 2 నెలల పంట అన్నట్టు, అంటే 60 రోజులు, అంటే 45 రోజుల నుండి పూత క్రమంలోకి వస్తుంది. ఆ ఎర్ర పురుగు పూతలో నుండి డైరెక్ట్ కాయలోకి వెళ్ళిపోతుంది. అది ఏమవుతుందంటే కాయ కూడా, ఆ పత్తి కూడా గుడ్డి పత్తి లాగా అవుతుంది. మళ్ళీ ఈ పత్తి ఏరే టైంలో కూడా లేబర్ కూడా ఏరాలంటే దురద టైపు కూడా లేవడం జరుగుతుంది ఆ పురుగు ద్వారా. ఈ 3 సంవత్సరాల కంచెలు అయితే ఎంత దిగుబడి ఎంత రాబడి అనేది లేదు. మినిమం ప్రతి ఒక్క రైతుకు పైసలు మీదనే పడతానే కానీ ఈ భూముల ద్వారా మాత్రం పండించిన రైతు లేడు ఇప్పటి వరకు. ఎందుకంటే పోయినసారి కాటన్ పెట్టిన కంచెలు ఏరుదామంటే దురదలేసి అట్లా కొన్ని ఫలితాలు కొట్టేసినాం. సరే వెనుక ముందయి బుడ్డ జనగేస్తే కూడా అది కూడా కాపు రాలేకపోయింది. ఎందుకంటే దాని టైం అయిపోయింది కదా అని పత్తి కొంట తీసిన తర్వాత కూడా అది కూడా కాపుకు అందలేకపోయింది. పోయినసారి ఒక్కొక్క రైతు 2 లక్షల నుండి 1 లక్ష రూపాయల వరకు మీదనే పడ్డాయి ప్రతి రైతుకు. కాకపోతే ఏంటంటే ఈ కాటన్ వలన మాత్రం కాటను ఇక నమ్మకం అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఈ ఎర్ర పురుగు అటాక్ అవుతుంది, దానికి ఏ మందు కొట్టినా కూడా దానికి పోవడం లేదు. వరంగల్లో వరి, మొక్కజొన్న, పత్తి ఈ 3 పంటలను రైతులు ప్రధాన పంటలుగా సాగు చేస్తుంటారని, గత సంవత్సరం నుంచి గులాబీ రంగు పురుగు తీవ్రతతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారి తిరుమలరావు తెలిపారు. పత్తిలో గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి లేకుండా ఉండాలంటే పత్తి సాగు చేసేటువంటి రైతులందరూ కూడా సామూహికంగా ఈ గులాబీ రంగు పురుగు యొక్క నివారణ చర్యలను చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ప్రస్తుత తరుణంలో ఆల్రెడీ 70 నుంచి 90 రోజుల పంటకాలం చేరుకుని ఉంది. ఈ గులాబీ రంగు పురుగు ఎప్పుడైతే మనకు పత్తి పంట పూత దశలోకి ప్రారంభమవుతుందో ఆ ప్రారంభ దశలోనే గులాబీ రంగు పురుగు అనేది పత్తి పంటలో మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. ఈ గులాబీ రంగు యొక్క పురుగు తల్లి పురుగు మనకు 200 నుంచి 300 వరకు గుడ్లు పెట్టేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ గుడ్లు పెట్టిన తర్వాత ఆ పిల్ల పురుగులు మనకు పువ్వులోకి కానీ లేదా కాయలోపలికి కానీ ప్రవేశించి మనకు పువ్వులో ఉన్నటువంటి పుప్పొడి కానీ లేకుండా కాయలోపల ఉన్నటువంటి గింజల్ని కానీ లేకుండా దూదిని కానీ తినేసి అవి తల్లి పురుగులుగా మారే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు యొక్క ఒక జీవిత చక్రం కంప్లీట్ చేసుకోవడానికి దాదాపుగా 35 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. అయితే మొదటగా మనకు ఏంటంటే 90 రోజుల్లో ప్రారంభమైనటువంటి గులాబీ రంగు పురుగు మళ్ళీ మనకు 160 రోజుల వరకు తీవ్రస్థాయికి చేరుకుంటుంది. మొదటి దశలో కనుక రైతు సోదరులు దాన్ని గుర్తించకుండా ఉన్నట్లయితే తర్వాత దశలో అంటే దాని జీవిత చక్రం కంప్లీట్ చేసుకొని దాని యొక్క సంఖ్యను విపరీతంగా పెంచుకొని మన పత్తి పంటను తీవ్రంగా నాశనం చేస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ గులాబీ రంగు పురుగు విషయంలో చాలా జాగ్రత్తలు వహించి మన పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొదటగా మనం లింగాకర్ష పుట్టడం తప్పనిసరిగా ప్రతి రైతు తన పొలంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల రాబోయే తరాల్లో పురుగు యొక్క ఉధృతి రాకుండా ఉంటుంది. ఇది కాకుండా మనం వేప నూనె 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తల్లి పురుగులు గుడ్లు పెట్టేటువంటి అవకాశం లేకుండా అవి ఇష్టం చూపకుండా ఉండడం వల్ల మనకు వాటి యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. కాబట్టి వేప నూనె పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ తల్లి పురుగులు గుడ్లు పెట్టిన తర్వాత 12 నుంచి 24 గంటల లోపు ఆ గుడ్లు అనేవి పొదిగి లార్వాలుగా మారి మనకేంటంటే పువ్వుల్లో కానీ లేకుంటే కాయల్లో కానీ వెళ్తాయి. కాబట్టి ఆ గుడ్లను నాశనం చేయడానికి క్వినోలిఫాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ లేదా క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ లేదా థయోడికార్బ్ 1.5 గ్రామ్ 1 లీటర్ నీటికి కానీ పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఈ పురుగు ఉధృతి కనుక తీవ్రంగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఇంకా అతి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మనము సైపర్మెత్రిన్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా లాండా సాయలోత్రి అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే
ఈ యొక్క గులాబీ రంగు యొక్క పురుగు ఉధృతిని నివారించవచ్చును. గత ఏడాది చేతికి వచ్చిన పంటను తొలగించడంతో పత్తి పంట దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్లు ఉన్న పత్తి దిగుబడి గులాబీ రంగు పురుగు కారణంగా 3-4 క్వింటాళ్ల దిగుబడి రావటమే కష్టంగా ఉంది. పురుగు సోకిన పత్తిని తీస్తే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కూలీలను పెట్టి తీయిద్దామంటే కొరత ఏర్పడింది. దీంతో పెట్టుబడి ఖర్చు ఎకరానికి 35,000 అవుతోంది. రాబడి మాత్రం ఎకరానికి 10,000 కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు. పూత దశ నుంచి స్టార్ట్ అయ్యి గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది. ఏ మందు కొట్టినా కంట్రోల్ అయిస్తలే. మాకు ఆ పత్తి ఎరడం వల్ల లేడీస్కు లేబర్కు దురద పెట్టి ఎరగలేక మేము ఫల్టర్ కొట్టి నాశనం చేస్తున్నాం పత్తిని. మాకు పెట్టుబడి మీద పడుతుంది. కనుక గవర్నమెంట్ లింగకర్షణ బుట్టలు ఒక ఎకరానికి ఒక 6 ఇస్తే మాకు మంచిది. లేకపోతే మేము రైతులు ఇంత పత్తి కూడా నెక్స్ట్ ఇయర్ పెట్టుకోలేకుండా అదైతాను. ఒక ఎకరానికి 30-35,000 దాకా పెట్టుబడి అవుతుంది. అంత 10,000 కూడా వస్తలేదు. కాయ ఉంటుంది. కాయలు ఉండగానే కాయ లోపల నుంచి అది ఒక పచ్చాన్ని తినేస్తుంది, ఖరాబ్ చేస్తుంది. దానివల్ల పత్తి మొత్తం దెబ్బతినడం, దిగుబడి కూడా తక్కువ వస్తుంది. మనం ఏరుకున్న టైంలో దిగుబడి రాక దానివల్ల లేబర్ కూడా ఎక్కువ పడడం. అంటే ఇప్పుడు దాదాపు 4-5 పచ్చాలు ఉంటాయి. ఒక 2-3 పచ్చాలు, 2 పచ్చాలు ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల మనకు దిగుబడి కూడా తగ్గిపోతుంది. అట్లా మనం ఎకరాన 10-12 క్వింటాలు వెళ్ళే పత్తి 4-5-6 నుంచి అట్లా వెళ్తుంది అన్నట్టు. ప్రభుత్వం ఆదుకొని లింగాకర్షక బుట్టలను సబ్సిడీలో అందించాలని, పంట నష్టపోకుండా అధికారులు సూచనలు అందజేయాలని, నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందివ్వాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుకుంటున్నారు. 60 రోజులు దాటక ముందుకే గులాబీ రంగు పురుగు అటాక్ చేసి దిగుబడితో పాటు ఇప్పటికే చేనును మొత్తాన్ని కూడా తినేసే పరిస్థితి ఉందంటున్నారు. రైతులకు సంబంధించి వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా మేలుకొని దీనిపైన అవగాహన సదస్సులతో కూడినటువంటి మందులను సూచించాలని రైతులు కోరుకుంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బట్టి పత్తి పంట సాగు చేసే రైతులు తగిన మెలకువలు, సస్య రక్షణ చర్యలు పాటించాలి. లేదంటే దిగుబడిపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పత్తిని ఆశించే తెగుళ్లు, వాటి నివారణ మార్గాలపై పూర్తి అవగాహన తప్పనిసరి. పత్తి పంట ప్రస్తుతం పూత దశలో ఉంది. గులాబీ రంగు పురుగు పత్తి రైతుకు గుది పంటలా తయారైంది. సరిగ్గా పూత దశకు రాగానే గులాబీ రంగు కాయతొలుచు పురుగు పంటపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. గులాబీ రంగు పురుగును నియంత్రించడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న సూచనలేంటో ఇప్పుడు చూద్దాం. పత్తి నాటిన 45 రోజుల్లో పూతకు వస్తుంది. ఈ పూత దశను కాపాడేందుకు రైతులు రసాయన మందులను పిచికారీ చేస్తారు. దీనివల్ల పత్తి ఆకులు బాగానే ఉన్నప్పటికీ పూత రాలిపోతుంది. రైతులు పత్తి మొక్కను పరిశీలిస్తే తప్ప గుర్తించడం కష్టం. పత్తి ఆకుల్లో పురుగు ఉంటుంది. అది పైకి కనిపించేసరికి నష్టం జరుగుతుంది. పత్తి పువ్వులో ఎక్కువగా గులాబీ పురుగులుంటాయి. ఇవి ఆకుల కింది భాగాన లేత కొమ్మలు, కాయలపై గుడ్లను పెడతాయి. దాదాపు 200-300 వరకు గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులు మొగ్గలోకి తొలుచుకుని పోతాయి. చిన్న కాయలకు కనిపించనంత చిన్న రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి గింజలను తినేస్తాయి. దీనివల్ల కాయల్లో దూది బరువు తగ్గిపోతుంది. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. పత్తిలో గులాబీ పురుగు పెరగడానికి కారణం పంటకు నీరు పెట్టి ఎరువులు వేసి పంట కాలాన్ని పొడిగిస్తారు. జనవరి తర్వాత పత్తి పంటను చేనులో ఉంచకూడదు. జనవరి తర్వాత చేను లోతుగా దుక్కులు దున్నుకుంటే పురుగు పెరిగే అవకాశం ఉండదు. ఎండకు భూమిలో ఉన్న తెగులు చనిపోతుంది. పూత దశలో ఉన్న పత్తిని నాశనం చేస్తున్న గులాబీ రంగు కాయతొలిచే పురుగులు గుడ్డి పూలను గుంత తీసి భూమి లోపల పాతి నిర్మూలించాలి. పూత దశలో ఉన్న పత్తిలో ఎకరానికి 8 లింగాకర్షక బుట్టల ఏర్పాటు చేయాలి. వాటిలో ఎరలు వేయాలి. లింగాకర్షక బుట్టలను అలాగే కొనసాగిస్తూ ఎరలను మాత్రం 3 వారాలకోసారి మార్చాలి.
బుట్టల ద్వారా పురుగు ఉనికిని గమనిస్తూ పత్తి చేనులో గుడ్డి పువ్వులను గమనిస్తూ వచ్చిన వాటిని ఏరివేయాలి. గుడ్డి పువ్వులు 10% మించకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లింగాకర్షక బుట్టలను పత్తి రైతులు సామూహికంగా చేపడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. 3 రోజుల వ్యవధిలో ఒక లింగాకర్షక బుట్టలో 24 పురుగులు పడితే నష్ట పరిధి దాటినట్లుగా భావించాలి. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకుని తల్లి పురుగులను కూడా నిర్మూలించాలి. గులాబీ రంగు పురుగు ఒకసారి కాయ లోపలికి ప్రవేశించాక ఇక వాటిపై పురుగుమందుల ప్రభావం పనిచేయదు. అందువల్ల గుడ్డు దశలోనే వాటిని నివారించుకోవాలి. గుడ్డు నుంచి ఈ గొంగళి పురుగులు బయటికి వచ్చాక సుమారు 12 నుంచి 24 గంటల పాటు కాయలపై తిరగాడుతూ క్రమంగా కాయలోకి ప్రవేశిస్తాయి. ఒక్కోసారి గంటలోపే కాయలోకి ప్రవేశిస్తాయి. కాయ లోపలికి అవి ప్రవేశించేటప్పుడు కాయపై తొక్కలను తొలగిస్తాయి, కానీ ఆ భాగాన్ని కొంచెం కూడా తినవు. పూత అలాగే పిండి దశల్లో 5% వేపగింజల కషాయం లేదా 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారి చేస్తే గులాబీ రంగు రెక్కల పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. పత్తి సాగు చేసిన నేలలో పంట మార్పిడి పద్ధతిని ప్రతి 2-3 ఏళ్లకోసారి విధిగా పాటించాలి. తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకుని సకాలంలో విత్తుకోవాలి. దీని ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. బీటీ పత్తిని విత్తుకునేటప్పుడు పత్తి చుట్టూ 5 వరుసల్లో నాన్ బీటీ పత్తిని విధిగా విత్తుకోవాలి. పత్తి పంట దగ్గరలో బెండ పంట లేకుండా చేసుకోవాలి. అదేవిధంగా పొలం లేదా చిలకల గట్లపైన కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పంటలను తీసిన తర్వాత గొర్రెలు లేదా మేకలను మేపుకోవాలి. నీటి వసతి ఉన్నప్పటికీ పత్తి పంటను 7 నెలలకు మించి సాగు చేయకూడదు. నీటి వసతి ఉంటే 2 పంటగా ఇతర 6 తడి పంటలను సాగు చేసినట్లయితే పత్తి పంటకు మించి ఆదాయం పొందవచ్చు. పత్తి మొదళ్లను ట్రాక్టర్ షెడ్డర్తో గాని రోటోవేటర్తో గాని భూమిలో కలియదున్నుకోవాలి. పత్తి కట్టెను ఇళ్ల వద్ద పొయ్యిలో వాడేందుకు ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేసుకోకూడదు. పంటకు పంటకు మధ్య 4 నుంచి 6 నెలల కాల వ్యవధి ఉండేలా పంట సాగు చేసినప్పుడు మాత్రమే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.